ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ ఆంక్షల పట్ల టిఆర్ఎస్ పార్టీ రేపు మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నిరసన తెలపనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక కేంద్రంలోని బీజేపీ సర్కార్ కొర్రీళ్లు పెడుతోందని ఎద్దేవా చేశారు. రైతులను రక్షంగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా बीजेपी पार्टी केंद्र प्रभुत्वं प्रधानमंत्री तेलंगाणा रैतु संतोषंगा उंटे ओर्वलेनी बीजेपी एंडगट्टालनी प्रति ग्रामंलो निरसन कार्यक्रमालु चेपट्टे विधंगा प्रजलंदरिकी रैतुलंदरिकी कूडा पिलुपुनिस्तू विजयवंतं चेयालनी विज्ञप्ति चेस्तू केसीआर गारी नायकत्वंलो टीआरएस प्रभुत्वं गडिचिन 7 ఏళ్లుగా రైతులను ఏ విధంగా రాజుని చేయాలి ఏ విధంగా నిలబెట్టాలి రాష్ట్రంలో వ్యాపారాన్ని ఏ విధంగా పండగ చేయాలి అని చెప్పి వారి కల తెలంగాణ రాష్ట్రంలో మరి రోజు రోజుకు ఒక సాధారణ రైతు వ్యాపారం చేయడానికి అనువుగా లేని మరి భూములను చూసి వలసలు పోయి మరి ఎక్కడో హైదరాబాద్ లోనో వేరే రాష్ట్రాల్లో కూలీలుగా మారిపోయిన పరిస్థితి నుంచి అది చూసి ఉద్యకాలంలో కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్ గారు తెలంగాణ సాధిస్తే తను ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలనుకున్నాడో దాన్ని చేసి చూపించడం ద్వారా ఆ ఫలితాలు ఇప్పుడిప్పుడే రైతులు పొందుతున్న క్రమంలో రైతులు స్థిరపడుతున్నారు అని సంతోషపడే లోపే బీజేపీ పార్టీకి కళ్ళు కుట్టి తెలంగాణలో మాకు స్థానం లేదు మరి టిఆర్ఎస్ పార్టీని ఎదిరించే శక్తి సామర్థ్యం మాకు లేదు ఏ విధంగా దెబ్బ కొట్టాలి అని చెప్పి ఒక రైతులో రైతు హృదయంలో కేసీఆర్ గారు సంపాయించుకున్న సుస్థిరమైన స్థానాన్ని చూసి ఓర్వలేక మీ తెలంగాణలో ఇంత పండదు మాకు అనుమానాలు ఉన్నాయి ఈ రోజు మేము యాసంగి కొననే కొనము బాయిల్డ్ రైస్ కొననే కొనము అని చెప్పి కొరీలు పెట్టి రైతుల నడ్డి విచ్చే పని ఏదైతే బీజేపీ చేస్తా ఉందో దాని మనమందరం కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఎండగట్టాలి.